నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. కారు దిగి కమలం పార్టీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. తన కొడుకు భరత్ను పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ బీఆర్ఎస్ను వీడే ఆలోచనకు రావడానికి కారణాలేంటి? కారు పార్టీ నేతలే రాములను దూరం పెట్టారా? పొమ్మన లేక పొగ పెట్టారా? నాగర్ కర్నూల్ బీఆర్ఎస్లో అసలేం జరుగుతోంది? వచ్చే పార్లమెంటు ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో అచ్చంపేట, నాగర్ కర్నూల్ స్థానాల సమావేశాలు జరిగాయి. కానీ నాగర్ కర్నూల్ గులాబీ పార్టీ ఎంపీ పోతుగంటి రాములు ఈ భేటీకి గైర్హాజరయ్యారు. ఈ నేతకు ఆహ్వానం అందలేదనే ప్రచారం జరుగుతోంది. దీన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న రాములు తాను కోరుకున్నది జరుగుతున్న పరిణామాలు ఒకే విధంగా ఉన్నాయని సన్నిహితులతో చెప్పారట. తనతో పాటు కుమారుడు కల్వకుర్తి జడ్పీటీసీ సభ్యుడు భరత్ ఇదే మంచి తరుణంగా భావించి పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది. మరోవైపు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని రాములు భావిస్తున్నారట. తన కొడుకు భరత్ను ఎన్నికల బరిలో దింపాలనే ప్లాన్లో ఉన్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించే ప్లాన్లో ఉన్నారని టాక్ నడుస్తోంది. ఇందుకు బీజేపీ పెద్దలు కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. పార్టీ మారే అంశం ఇప్పటికే ఆయన సన్నిహితులు అనుచరులతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. నేడో రేపో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు ఎంపీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తన కుమారుడు భరత్ను రాజకీయంగా ఉన్నత పదవిలో చూసేందుకు రాములు యత్నిస్తున్నారు. మొదటగా నాగర్ కర్నూల్ జడ్పీ చైర్మన్ పదవి కోసం 2 సార్లు ప్రయత్నించగా అప్పటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు అడ్డుకున్నారు. చివరి నిమిషంలో చక్రం తిప్పి ఇతరులను గద్దెపై కూర్చోబెట్టారు. ఈ విషయంలో పార్టీ పెద్దలు కేసీఆర్, కేటీఆర్ పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట టికెట్ ఆశించి భంగపడ్డారు. గువ్వల బాలరాజు, పోతుగంటి రాములకు మధ్య కొన్నేళ్లుగా రాజకీయ వైరం ఉంది. గతంలో ప్రత్యర్థులుగా బరిలో దిగినప్పటి నుంచి కూడా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో భరత్ కల్వకుర్తి నుంచి జడ్పీటీసీగా గెలిచారు. యువనేత తనకు రాజకీయంగా తనకు పోటీగా వస్తారనే ఉద్దేశంతో గువ్వల బాలరాజు ఎక్కడికక్కడ భరత్ను అడ్డుకుంటూ వచ్చారనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఎంపీ ఆయన కొడుకు ఫ్లెక్సీలను కూడా పెట్టకుండా అడ్డుకోవటం అప్పట్లో వివాదాస్పదమైంది. వీరి మధ్య సయోధ్య కుదర్చాల్సిన బీఆర్ఎస్ హైకమాండ్ సమస్యను లైట్ తీసుకుందనే టాక్ నడిచింది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్చంపేటలో జరిగిన కేసీఆర్ బహిరంగ సభకు ఎంపీ రాములు హాజరవ్వకుండా గువ్వల బాలరాజు అడ్డుపడ్డారని అప్పట్లో చర్చ జరిగింది. ఈ కోపంతో రాములు అనుచరులంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ వల్లే తాను ఓడిపోయానని బీఆర్ఎస్ హైకమాండ్ కు గువ్వల ఫిర్యాదు చేశారు. ఇప్పుడు గువ్వల కూడా నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. తానే ఎంపీ అభ్యర్థినంటూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ హైకమాండ్ కూడా గువ్వల వైపే మొగ్గు చూపుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన మీటింగులకు సిట్టింగ్ ఎంపీని ఆహ్వానించకపోవడంతో రాములు పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. తన కొడుకును బీజేపీ తరపున నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయించాలనే ప్లాన్లో ఉన్నారు. భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.